ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపిస్తాను మొబైల్ టెంపర్ గ్లాస్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే షాప్ దగ్గరికి వెళ్తాను, వెళ్ళిన తర్వాత మీకు అక్కడ స్క్రీన్ కవర్ గ్లాస్ అనేది ఎలా అప్లై చేయాలో మొబైల్ పైన చూపిస్తాను. మనకు తెలిసిన షాప్ ఒకటి ఉంది భూపాలపల్లిలో, తెలిసిన షాప్ అంటే ఒక 1 ఇయర్ అందులోనే నేను చేశాను. అండ్ అప్పటి నుంచి వెళ్ళి చాలా క్లోజ్ అనేవాళ్ళు. ఓకే, అక్కడ పోయిన తర్వాత కలుస్తాను, బాయ్. భూపాలపల్లి మారుతి మ్యూజిక్స్ అండ్ మొబైల్స్ ఇక్కడికి వచ్చింది ప్రజలకు గ్లాస్ వేయించుకోవడానికి. ఇక్కడ అన్ని రకాల 6G 5G అన్ని గ్లాసెస్ అవి ఇక్కడ దొరుకుతాయి. అండ్ హెడ్సెట్ అయినా హై క్వాలిటీ హెడ్సెట్, ఎంత బడ్జెట్లో కాకుండా బడ్జెట్లో ఉండి ఇంకా మీకు 100 నుంచి వెళ్ళి 1000 వరకు ప్రతి ఒక్క హెడ్సెట్ అయితే ఇక్కడ దొరుకుతుంది మీకు. పౌచెస్ కూడా అన్ని పౌచెస్ క్లిప్ అయినా కేసులు అయినా ప్రతి ఒక్క పౌచ్ కూడా దొరుకుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కేబుల్స్, మనకి ఇంట్లో టీవీకి సంబంధించిన కేబుల్స్ అయినా అన్ని రకాల కేబుల్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇది బెటర్ భూపాలపల్లిలో, అన్నీ ఒకే షాప్లో దొరుకుతాయి. అండ్ ఇంకా మనకు వినాయక చవితి అలాంటి ఏమన్నా ప్రోగ్రామ్ జరుగుతాయి అలాంటి సాంగ్స్ కూడా ఇక్కడే లోడింగ్ చేశారు. నేను ఒక 1 ఇయర్ పాటు ఇక్కడే వర్క్ చేశాను. మంచి మంచి ఫన్ ఉంటాయి షాపులను. అయితే ఇక్కడ ఒక భూపాలపల్లి అందగాడు కూడా ఉంటాడు, మీ అందరికీ తెలుసు. ఇలా మొత్తం ఎంజాయ్మెంట్ పొద్దున దాకా నవ్వుడే ఉంటాయి షాపులను. అయితే అవి అరుణ్ రాయల్ రామ్నగర్ భూపాలపల్లి కా రాయల్ తోపు మాడలు కింద కూర్చున్నాడు సన్నీ డీజే సన్నీ. ఓకే, నేను ఎప్పుడైతే ఇక్కడ గ్లాస్ వేయించుకోవడానికి వచ్చాను మీకు ఆ గ్లాస్ చూపిస్తాను. గ్లాస్ వేసుకోవడం చాలా సింపుల్. నాది వివో Y12 ఒక వీడియో రికార్డింగ్ చేస్తుంటే కింద పడిపోయింది. ప్రతి ఒక్కరు టెంపర్ గ్లాస్ యూజ్ చేయాలని అందుకే చెప్తాను. అది పడిపోయిన వీడియో శాంపిల్ కూడా నాకు అక్కడ ఉంది. ఏ ఇట్లా మామూలు కొంచెం ఒక 1 ఫీట్ కింద నుంచి పడిపోయింది, మొత్తం పైన టెంపర్ గ్లాస్ అయితే పగిలిపోయింది 6D. ఇప్పుడు నేను మళ్ళీ ఒకటి వేయించుకోవడానికి వచ్చాను. ఓకే, నేను ఒక బ్రదర్ హెల్ప్ తీసుకొని బ్యాక్ కెమెరా నుంచి వెళ్ళి రికార్డ్ చేసి చూపిస్తాను గ్లాస్ వేసి. ఇది Y12 పగిలింది, నేను ఆల్రెడీ మైక్రో వీడియో కూడా చూపిస్తాను. ఈ గ్లాస్ చేంజ్ చేసుకోవడానికి వచ్చాను, వదిలిన దిన గ్లాస్ ఉంది పగిలిపోయింది, చేంజ్ చేసుకోవడానికి వచ్చాను. కొంచెం దగ్గర నుంచి ఉంది స్టిక్కర్ కావాలి, స్టిక్ అయిపోయింది ఇది. గ్లాస్ పగిలిన తర్వాత ఎక్కువ రోజులు ఉంచవచ్చు. ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తాను, ఎప్పుడైతే గ్లాస్ పగులుతుందో ఆ తర్వాత దాన్ని వెంటనే చేంజ్ చేసుకోవాలని. ఎందుకంటే ఆ పగిలిన దగ్గర నుంచి వెళ్ళి లోపలికి ఎయిర్ వెళ్ళి మొత్తం స్టిక్ అయిపోతుంది, మళ్ళీ గ్లాస్ తీసే టైంలో చాలా ఇబ్బంది అవుతుంది. దీని గమ్ ఉంది. ఇది గ్లాస్ ఒక గమ్. ఎప్పుడైనా మనం గ్లాస్ అయ్యేటప్పుడు లోపల ఎయిర్ టైప్ డాట్ వచ్చిందనుకో, మనం లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఇదే గమ్ అక్కడ ఆ ఏరియాలో స్టిక్ అయిపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే గ్లాస్ తీసి మళ్ళీ వేస్తూ ఉంటారు, అవసరం లేదు. టెంపర్ గ్లాస్ అయితే ఇంత గమ్ అయితే ఉండదు, ఇది 6D కాబట్టి ఇంత గమ్ ఉంటుంది. ఇందులో టెంపర్ గ్లాస్ అయితే చాలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు, తక్కువ గమ్ ఉంటుంది కాబట్టి మీరు తీయగానే డైరెక్ట్ వస్తుంది, లోపల గమ్ ఏమి ఉండదు దానికి, అంతా గమ్ పట్టుకొని ఉంటుంది లోపల. నీట్గా క్లీన్ చేసుకొని స్టిక్ చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే కొంచెం డస్ట్ ఉన్నా మళ్ళీ గమ్ ఉన్నా గ్లాస్ కుదిరిన తర్వాత లేస్తుంది.
హలో, నేను గ్లాస్ ఫోన్ వచ్చింది, వీడియో కట్ చేశాను, మళ్ళీ అక్కడి నుంచి జాయిన్ చేశాను. ఏం లేదు, గ్లాస్ ఇది, గ్లాస్ చూపి దూరం చల్లిపి లేదా గ్లాస్ ఇద్దు గ్లాస్ దీని ఏం లేదు, తీసి ఇలా తీసేసి ఒకసారి డైరెక్ట్ పెట్టకుండా ఫస్ట్ ఒకసారి గ్లాస్ ఎక్కడ సెట్ అవుతుంది కరెక్ట్ ప్లేస్ అంటే కెమెరా కానీ సెన్సర్ కానీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద కూడా చూసుకొని కరెక్ట్గా చూసుకొని జరుపుకొని సెట్ చేసుకున్న తర్వాత ఓకే అనిపిస్తే గ్లాస్ వెంటనే వదిలేసాను. అది అలానే ఆటోమేటిక్గా మీకు ఏం చేయాల్సిన అవసరం, మీరు ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు, గమ్ ఉంటుంది కాబట్టి లోపల అదే స్టిక్ అయిపోతుంది నీట్గా. మీరు చూడండి, ఎస్ మొత్తం స్టిక్ అయిపోయింది. మీరు ఎక్కువ రిస్క్ చేయాల్సిన అవసరం కూడా ఇంతే సింపుల్. ఇదైతే గ్లాస్ తీసుకోవడం ఇలా మీరు ప్రతిసారి టెంపర్డ్ గ్లాస్ అయితే యూజ్ చేయండి మొబైల్కి, ఎందుకంటే మీ డిస్ప్లే అనేది పగిలితే ఒకసారి మీరు ఫోన్ ఉన్నప్పుడు వేలబెల్ పెట్టుకుంటారు. 100 రూపాయల గ్లాస్ కోసం మీరు అనవసరంగా మీ మొబైల్ని మళ్ళీ కోంబో చేంజ్ చేసుకోవాల్సిన, మీ బయట కోంబో చేంజ్ చేసుకున్న ఒరిజినల్ దొరకదు, పెద్ద రిస్క్. ఖచ్చితంగా ఇలా టెంపర్డ్ గ్లాస్ అయితే యూజ్ చేయండి. మీకు బ్లాగ్ అయితే గ్లాస్ చేంజ్ చేశాను, నేను చూపించాను మీకు అయితే సింపుల్. అండ్ మార్నింగ్ మోటో G9 కూడా గ్లాస్ వేసాను, అది కూడా చూపించాను. ఓకే, బాయ్ బాయ్.